హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 7th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే సీక్రెట్ రూమ్ ఉందా లేదా, ఎలిమినేషన్ ఏ విధంగా జరగబోతుంది అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే బిందు టాప్ 1 ప్లేస్ లో 38% ఓటింగ్ తో ఉంది. నిన్న ఓటింగ్ కి లాస్ట్ డే అయిన కారణంగా బిందు ఓట్స్ స్ప్లిట్ అయినాయి. సో దీని కారణంగానే పర్సంటేజ్ కొంచెం తగ్గింది. ఇక అఖిల్ అయితే సెకండ్ ప్లేస్ లో 22% ఓటింగ్ తో ఉన్నాడు. అఖిల్ ఓటింగ్ నుంచి కూడా కొంత పర్సంటేజ్ నటరాజ్ మాస్టర్ కి స్ప్లిట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే శివ 11% ఓటింగ్ తో ఉన్నాడు. శివకి ఓటింగ్ అయితే ఇప్పటికీ కూడా కాన్స్టాంట్ గానే జరిగింది. నెక్స్ట్ ప్లేస్ అంటే ఫోర్త్ ప్లేస్ లో అరియానా 7% ఓటింగ్ తో ఉంది. నిన్న ఒక్కరోజు అరియానాకి అయితే అదిరిపోయే లెవెల్లో ఓటింగ్ జరిగింది. తన ఫ్యాన్స్ అయితే అరియానాని సేవ్ చేసుకోవడానికి బాగా ఓటింగ్ చేయడంతో తనైతే ఫోర్త్ ప్లేస్ కి రావడం జరిగింది. ఇక ఫిఫ్త్ ప్లేస్ లో మిత్రా శర్మ 6.5% ఓటింగ్ తో ఉంది. మిత్రాకి కూడా ఎక్కడ ఓటింగ్ తగ్గలేదు, అరియానాకి ఓటింగ్ పెరగడంతో మిత్రా ఫిఫ్త్ ప్లేస్ కి రావడం జరిగింది. ఇక సిక్స్త్ ప్లేస్ లో అయితే మహేష్ విట్ట 6% ఓటింగ్ తో ఉన్నాడు. మహేష్ విట్ట కొన్ని సైడ్స్ లో డేంజర్ జోన్ లో కనిపిస్తున్నప్పటికీ కూడా ఓవరాల్ గా అయితే తను సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ సెవెంత్ ప్లేస్ లో అనిల్ 5% ఓటింగ్ తో ఉన్నాడు. బిందు ఓటింగ్ నుంచి మహేష్ కి అనిల్ కి ఓట్స్ స్ప్లిట్ అయిన కారణంగా నిన్న ఒక్కరోజు వీరిద్దరికి ఓటింగ్ అయితే బాగా జరిగింది. ఇక లీస్ట్ ఓటింగ్ తో లాస్ట్ ప్లేస్ లో నటరాజ్ మాస్టర్ 4.5% ఓటింగ్ తో ఉన్నారు. సో ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే ఈ వారం సీక్రెట్ రూమ్ అయితే లేదు, ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఇక అరియానా అయితే నిన్న ఒక్కరోజు ఓటింగ్ తో సేఫ్ జోన్ లోకి వచ్చేసింది, కాబట్టి అరియానా ఈ వారం పక్కా సేఫ్. ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇస్తే మహేష్ విట్ట కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, లేదంటే అనిల్ కి కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ అయితే 99% వరకు నటరాజ్ మాస్టర్ ఈ వారం ఎలిమినేట్ అవుతారు. ఈ రోజు ఈవినింగ్ కి ఎవరు ఎలిమినేట్ అయ్యారో అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.